మామూలుగా మీ పిల్లల్ని చదివించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లవాడు ఏంటి మన అమ్మాయి ఏంటి అని సాధారణంగా మీ అమ్మాయికి ఏ కూర ఇష్టము ఏ కలర్ ఇష్టము మీ అబ్బాయికి ఏ బైక్ ఇష్టము ఏ సినిమా హీరో ఇష్టము అన్నప్పుడు టక్క మన వాడికన్నా ముందు పేరెంట్స్ గా మనం చెబుతాం కానీ మన పిల్లవాడి టాలెంట్స్ ఏంటి మన పిల్లవాడికి ఉన్న చాలా స్కిల్స్ ఏంటి లాంటివి మనం ఐడెంటిఫై చేసి వాటిని చెప్పడానికి మాత్రం అంతగా దృష్టి పెట్టాం దాన్ని ఇంకోలా చెప్పాలి అంటే మన పిల్లవాడు కన్నా కనుక బంగారపు బిస్కెట్ అయితే వాడిని మంచి నెక్లెస్ చేద్దాం అలా కాదు మన అబ్బాయి కనుక అంటే మన పిల్లవాళ్ళు కనుక మట్టి ముద్ద అయితే కంగారు పడకలేదు వాడిని వినాయకుడి విగ్రహం చేద్దాం అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ దండి పిల్లవాడు ఏదైనా మట్టి అయినా బంగారమైనా నిజానికి అతన్ని సమాజానికి ఉపయోగపడే ఆమెను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా చేయవచ్చు సమాజానికి మాత్రమే కాదు తనకు కూడా ఉపయోగపడే కుటుంబాలకు కూడా ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చు